విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు ఎన్టీఆర్ తన జీవితంలో చెయ్యని పాత్ర లేదు, వేయని వేషం లేదు. వందలాది రూపాల్లో గొప్ప ఆహార్యంతో మెప్పించారు. అయితే అందులోంచి కొన్నిటిని మాత్రమే సెలెక్టివ్గా ఎంచుకుని వాటిలో బాలయ్య బాబు కథానాయకుడు చిత్రంలో అభినయించారని తెలుస్తోంది. ఆ గెటప్పులన్నిటినీ బాలయ్య కోసం ఎంతో శ్రద్ధగా డిజైన్ చేయించారు క్రిష్. దాదాపు 63 వేషాల్లో ఎన్టీఆర్ అంటే ఇదిరా అనేలా బాలయ్యను క్రిష్ చూపిస్తున్నాడని పొగిడేశారు పరుచూరి గోపాలకృష్ణ. దేశంలో ప్రజలకు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు దేవుళ్ళు. అయితే తెలుగు ప్రేక్షకులకు దేవుడు అంటే ఎన్టీఆర్ అని అన్నారు పరుచూరి. కథానాయకుడు సినిమాలో 63 పాత్రల్ని చూసి కేంద్ర ప్రభుత్వం కంగారు పడాలి. ఎన్టీఆర్కి భారతరత్న ఇవ్వనందుకు ఈ సినిమా చూసి కంగారు పడాలి అని వ్యాఖ్యానించారు. ఒక జాతి మొత్తం ఎన్టీఆర్ని దేవుడిలా చూస్తోంది. పెద్దాయన పాత్రలో బాలయ్య బాబును చూడటం సంతోషంగా ఉంది అని అన్నారు. అన్నట్టు ఎన్టీఆర్ మరణానంతరం ఆయనకు భారతరత్న ఇవ్వాలని కోరిన సన్నిహిత దిగ్గజాలు ఎవరు అంటే పరుచూరి సోదరులు అనడంలో సందేహం లేదు. ఎన్టీఆర్ నటించిన ఎన్నో సినిమాలకు మాటలు, కథలు రాశారు. అన్నగారికి ఎంతో సన్నిహితులు. అందుకే ఆ అభిమానంతో ఇప్పటికీ ప్రతి సందర్భంలో ఎన్టీఆర్కి భారతరత్న ఇవ్వాలని కోరుతూనే ఉంటారు. వారి నోటివాక్కు ఫలించి ఎన్టీఆర్కి ఈ సినిమా చూసైనా భారతరత్న ఇస్తారేమో చూడాలి.